ప్లీజ్ కమిన్ సార్. సార్ మీ దగ్గర ఫ్రీగా వర్క్ చేసి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి మేము ఓపెనింగ్ పిలిస్తే మీరు ఇద్దరు రావడం రిలీజ్ గ్రేట్ అప్పు సార్. నా దగ్గర పిఏగా పనిచేసి నా దగ్గర లాగేసిన డబ్బులతో కంపెనీ పెట్టి నన్నే ఓపెనింగ్ పిలిచావంటే ఓపెనింగ్ పిలిచావు. అయ్యో సార్ అది కాదు సార్, ఆ విషయంలో నేను నా పిఏకి నా మాత్రం తెలియజేయకుండా దిస్ ఇస్ ఆఫీస్ ప్లీజ్. చెప్పి సార్ నా సీట్లో కూర్చోండి సార్ ప్లీజ్. జస్ట్ టూ మినిట్స్. ఓకే వచ్చేటప్పుడు ఈ బిజినెస్ ఐడియా చెడి చేస్తాను. మీకు తెలియని విషయం అంటే మీకు తెలియని విషయం అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇది సార్ 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 ప్లీజ్ సార్ సార్ ఏదైనా డ్రీమ్ సార్ డ్రీమ్ కాబట్టి అడిగినా ఇవ్వవు. అర్థం చేసుకోండి సార్ కొంటానన్నా ఫైవ్ ఇయర్స్ కష్టం సార్. సో కొడుతా అని ఇవ్వవు సార్. నన్ను మీరు చంపిన సరే సార్ చంపేస్తే సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ నా ఫ్యామిలీ ఉంది సార్ ప్లీజ్ సార్. ఈ ప్రాజెక్ట్ కోసం దేనికి కష్టపడండి సార్. Two minutes. Perfect. Hello. JP. Hello. వైజాగ్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసినారా? అది కూడా ఓపెన్ అయ్యాక ఒకేసారి ఆక్యుపై చేసుకోవచ్చని కొంచెం గ్యాప్ వచ్చాయి. నువ్వు నీ కంపెనీకి సీఈగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంతవరకే.